సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, మనకి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా, మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండి, అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మనం అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. మెయిన్గా వచ్చేసరికి సర్వానంద్ గారిది మనమే మూవీ అండ్ అలాగే విజయ్ సేతుపతి గారిది మహారాజా మూవీ, ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మరి ఇవి ఎప్పుడు వస్తాయి ఏంటనేది ఈ వీడియోలో మనం అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపో. ఓకే, ముందుగా మనకి గెటప్ శ్రేణి గారిది రాజు యాదవ్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 1 మంత్ అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు కాబట్టి ఈ మూవీ మనకి ఈ మంత్ 21 నుంచి ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి చూడాల్సింది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు. మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 21 అనమాట. అండ్ అలాగే రాశిఖన్నా గారు, తమన్నా గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి బాక్ మూవీ, ఈ మూవీ కూడా మనకి ఈ మంత్ 21 నుంచి వస్తున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అఫీషియల్గా మనకి కన్ఫర్మేషన్ ఫాస్టర్ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది అనమాట. 4 లాంగ్వేజ్లో ఈ మూవీ మనకి ఈ మంత్ 21 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు హాట్స్టార్లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కార్తికేయ గారిది బజే వాయు వేగం, ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంటుంది. మరి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి ఈ మంత్ 29 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీ అనేది. మరి దీంతో పాటు థియేటర్స్లో రిలీజ్ అయినటువంటి విశ్వక్సేన్ గారిది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మనకి ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ ఎప్పటివరకు చూడకపోయినట్లయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గమ్ గమ్ గణేశ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి ఈ మంత్ లాస్ట్ వీక్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే కాజల్ గారిది రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయినటువంటి సత్యభామ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఆహాలో జూలై 5 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫాజ్ ఫసల్ గారిది తెలుగు వర్షన్కి సంబంధించిన ఆవేశం మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ కూడా ఇంకా రాలేదనమాట ఓటీటీకి సంబంధించి. అంటే ఇది ఆల్రెడీ మలయాళంలో ప్రైమ్ వీడియోలో మనకి చూడడానికి అవైలబుల్గా ఉంది, కానీ తెలుగు లాంగ్వేజ్లో దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. త్వరలో మనకి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వస్తుందనేసి అయితే చెప్పడం జరిగింది ప్రైమ్ వీడియో వాళ్ళు. మరి వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఏంటి అనేది చూడాల్సింది. అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది వీడియోలో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విజయ్ సేతుపతి గారిది రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయినటువంటి మహారాజా మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంటుంది అనమాట. చాలామంది థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించి. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో 45 డేస్ అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. అంటే ఈ మూవీ మనకి జూలై మంత్ 3rd వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అంటే జూలై మంత్ 20 కావచ్చు, 21 కావచ్చు మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ సర్వానంద్ గారిది మనమే మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. హాట్స్టార్లో మనకి జూలై 10 నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఈ మూవీ వచ్చేసరికి. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి. ఈ మూవీస్ అన్నింటిలో మరి మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.